హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో నేను ఎటువంటి పప్పులు కానీ బియ్యం కానీ నానబెట్టకుండా ఇలా ఇడ్లీ చేశాను ఇది బియ్య పిండితో చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది మనం పదిహేను నిమిషాల్లో ఇలా ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా స్పాంజీగా చూడండి మినపప్పు కన్నా చాలా మంచిగా వస్తాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియో అలాగే చట్నీ కూడా చేశాను ఇలా చేయాలో చూద్దాం నేను ఫస్ట్ ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను చూడండి ఇది డి మార్ట్ నుంచి తీసుకొచ్చిన బియ్య పిండే ప్యాకెట్స్ దొరుకుతాయి కదా ఇప్పుడు అదొక కప్పు తీసుకున్నాను అలాగే ఉప్మా రవ్వ ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఇది ఉప్మా రవ్వ కూడా కొంచెం చిన్నగానే ఉంది చూడండి ఇది కూడా దీంట్లో యాడ్ చేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో మనము ఇప్పుడు నేను పులిసిన పెరిగే తీసుకుంటున్నాను కొంచెం పుల్లగానే ఉంది ఇది మీ దగ్గర పుల్ పులుది లేకపోతే కనుక ఫ్రెష్ పెరుగైనా తీసుకోండి చూడండి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను తీసుకుని ఇది దీంట్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి ఇది కూడా మంచిగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి ఇలాగా కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి నేను కొంచెం చిన్న బౌలు తీసుకున్నాము అలా అని బయటకు వచ్చేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను ఒక ఫస్ట్ ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటున్నాను కొంచెం చూసుకుంటూ కలుపుకుంటే మంచిది ఒకవేళ వాటర్ ఎక్కువ అయిందంటే ఇడ్లీ మంచిగా రాదు అలాగే మనం కన్సిస్టెన్సీని బట్టే ఇడ్లీ వస్తుంది చూడండి ఒక హాఫ్ కప్పు వేశాను ఇది సరిపోలేదు ఒకసారి మనం దీన్ని చేత్తో కలుపుకుంటే మంచిగా కలుస్తుంది నేను ఇంకొక హాఫ్ కప్పు తీసుకుంటా మొత్తం నాకు ఒక కప్పు వాటర్ పట్టింది ఇది మనం మంచిగా కలవడానికి ఎందుకంటే ఉప్మా రవ్వ ఇడ్లీ పిండి కూడా వాటర్ని ఎక్కువ సోక్ చేసుకుంటుంది కాబట్టి చూడండి ఇలాగ చేత్తో కలిపితే కనుక మంచిగా కలుస్తుంది కదా ఇలా నేను చేత్తో కలుపుతున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక పదిహేను నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి దీనికి చట్నీ చేసుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక కప్పు వేరుసిన గుళ్ళు వేసాను వేసుకుని ఒకసారి లాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చిని వేస్తున్నాను మీ కారాన్ని తగినట్టు కింద వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఇలాగ కలుపుకోండి కలిపిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేసాను వేసుకుని దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూడు వెల్లుల్లి అలాగే కొంచెం చింతపండు వేస్తున్నాను ఒకవేళ మీద ఎక్కువ చింతపండు ఇష్టం లేకపోతే చేయొచ్చు అలాగే ఒక హాఫ్ కప్పు వేపిన శనగపప్పు వేసాను వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోండి ఇలాగ చల్లారింది మిక్సీలో వేసుకుని తగినంత సాల్టు అలాగే తగినన్ని వాటర్ వేసుకుని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోండి నేను తాలింపు కొంచమే వేసుకున్నాను ఏంటంటే జీలకర్ర అలాగే ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని దీన్ని ఇలాగా తాలింపు చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల చట్నీ టే టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము ఇది పిండి ఎలా ఉందో చూద్దాం ఇలాగ చూడండి నాకు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్నాను ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవచ్చు ఇది బాగా వాటర్ని సోక్ చేసేసుకుంది ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను అలాగే ఒక స్పూను వరకు నిమ్మరసం వేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇది యాక్టివేట్ అవుతుంది కదా మీ దగ్గర ఈనో ఉంటే ఈనో అయినా వేసుకోండి వేసుకుని ఇది ఒకసారి లాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది అందుకని చెప్పి నేను దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను మనకి మొత్తానికి ఒక కప్పు అలాగే ఒక పావు కప్పు వాటర్ పట్టింది చూడండి ఇదంతా బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ రేకులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఇలాగా ఒక చిన్నగానే వేసుకోండి ఇడ్లీ బాగా పెద్దగా వేసినట్లయితే కొంచెం పైకి వచ్చేస్తాయి ఇలా వేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకుని దాంట్లో ఇది ఇడ్లీ స్టాండ్ పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించు ఇలాగా స్టాండ్ పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి ఒక పన్నెండు నిమి నాకు పన్నెండు నిమిషాలు పట్టింది ఒకసారి ఇడ్లీ ఎలా వచ్చిందో చూద్దాం ఇడ్లీ మంచిగా ఉడికింది ఇప్పుడు మనం దీన్ని బయట పెట్టి ఒక పది నిమిషాల తర్వాత ఇడ్లీ తీసుకోండి అప్పుడైతే ఇడ్లీ మంచిగా వస్తాయి చూడండి ఇడ్లీ అంత సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయో కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే మనకి తక్కువ టైంలోనే మంచి బ్రేక్ఫాస్ట్ అనేది పిల్లలకి పెట్టిన వాళ్ళం అవుతాము అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే తాలనే బటన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్